ఇటు డిఫాల్టర్గా ప్రకటిస్తామంటూ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి హెచ్చరికలు, అటు ఇన్వాల్సెన్సీ కోడ్ ప్రయోగిస్తామని ఆర్ఈసీ నుంచి వార్నింగ్లు. మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మళ్లీ అప్పు కోసం ఏపీ ప్రభుత్వం వెతుకులాట మొదలుపెట్టింది. కేంద్రం పరిధిలోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ సంస్థ అప్పులకు కిస్తీలు చెల్లించడం లేదు. దీంతో ఆర్ఈసీ తన రికార్డుల్లో జెన్కో, రాష్ట్ర పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లను నిరర్థక అకౌంట్ల జాబితాలోకి చేర్చినట్లు ప్రకటించడం అందరిలో ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికే నేరుగా ఆర్ఈసీ లేఖ రాసింది. ఇలా ఒక ప్రభుత్వ సంస్థను ఎన్పీఏలోకి చేర్చడం ఇదే తొలిసారి అంటున్నారు అధికారులు. తమ బకాయిలు చెల్లించకపోతే డిఫాల్టర్గా ప్రకటిస్తామని ఓవైపు పీఎఫ్సీ హెచ్చరిస్తుంటే, ఇన్సాల్వెన్సీ కోడ్ ప్రయోగిస్తామని ఆర్ఈసీ వార్నింగ్ ఇస్తోంది. పీఎఫ్సీ ఆర్ఈసీలకు తక్షణం చెల్లించాల్సిన బకాయిలు 2000 కోట్లపైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వానికి తక్షణ అవసరం 2200 కోట్లు కాగా, తక్షణం అప్పు చేసే వెసులుబాటు 2000 కోట్లు మాత్రమే ఉంది. దీంతో బకాయిలు తీర్చేందుకు అధికారులు మార్గాలు అన్వేషిస్తున్నారు. ఆర్ఈసీ నుంచి జెన్కో తీసుకున్న రుణాలు 11,157 కోట్లు. వీటిలో 405 కోట్లు అక్టోబర్ 31 నాటికి ఓవర్ డ్యూస్గా మిగిలిపోయాయి. అలాగే పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా తన మొత్తం బకాయిలు 1270 కోట్లలో 141 కోట్లు ఓవర్ డ్యూస్గా మిగిలిపోయాయి. గడువుకు 90 రోజులు దాటినా చెల్లింపులు లేకపోతే ఆ బకాయి పడిన సంస్థను నిరర్థక అకౌంట్ల జాబితాలోకి చేరుస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సంస్థల ఖాతాలను తమ రికార్డుల్లో ఎన్పీఏగా నమోదు చేసినట్లు ఆర్ఈసీ ప్రకటించింది. ఒకవేళ బకాయిలు చెల్లించని పక్షంలో ఏపీ జెన్కోని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ డిఫాల్టర్ లిస్టులో పెట్టే ప్రమాదముంది. ఇదే జరిగితే ఏ బ్యాంకులోనూ ఏ రీఫైనాన్సింగ్ సంస్థ నుంచి ఏపీకి ఇక అప్పు పుట్టదంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్. థ్యాంక్ యూ మధుశ్వేత. మధుశ్వేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులు రాష్ట్ర ప్రతిష్టను మంటగలిపే పరిస్థితి నెలకొన్నాయి. రాష్ట్ర విద్యుత్ సంస్థలైన ఏపీ జెన్కో, పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లు డిఫాల్టర్ గా ప్రకటిస్తామని చెప్పేసి కేంద్ర విద్యుత్ సంస్థలు హెచ్చరిస్తున్న పరిస్థితి ఏర్పడింది. కేంద్ర విద్యుత్ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, అదే రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి రాష్ట్ర విద్యుత్ సంస్థలు అప్పులు చేశాయి. అయితే ఈ అప్పుల్ని నిర్ణీత గడువులోగా చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత గడువులో కానీ చెల్లించకపోతే ఆ అప్పులని ఓవర్ డ్యూస్ గా పరిగణిస్తారు. ఓవర్ డ్యూస్ గా పరిగణించిన 90 రోజుల లోపల వాటిని చెల్లించాల్సి ఉంటుంది. చాలా చెల్లించకపోతే నిరర్థక ఆస్తులుగా వాటిని ప్రకటిస్తారు. ఇప్పటికే కేంద్ర సంస్థ అయిన రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ రాష్ట్ర ఏపీ జెన్కోని నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చింది. ఒక రాష్ట్రాన్ని నిరర్థక ఆస్తులు, ఒక రాష్ట్ర ప్రభుత్వ సంస్థని నిరర్థక ఆస్తుల జాబితాలో చేర్చడం అనేది మొట్టమొదటిసారి. దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రాన్ని కూడా ఈ జాబితాలో చేర్చలేదు. అయితే ప్రస్తుతం నిరర్థక ఆస్తుల జాబితాలో ఏపీ జెన్కోని చేర్చిన రూరల్ ఆర్ఈసీ సంస్థ తాజాగా నిర్ణీత గడువులో కానీ మరొక 90 రోజుల్లో కానీ ఆ బకాయిలు కానీ చెల్లించకపోతే దాన్ని ఇన్సాల్వెన్సీ కోడ్ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. ఇన్సాల్వెన్సీ కోడ్ కానీ అమలు చేశారంటే రాష్ట్ర ప్రతిష్ట మంటగొలుస్తుంది. ఇక రాష్ట్రంలోని ఏ ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా బకాయిలు అంటే అప్పులు పుట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. సో ప్రస్తుతానికైతే మాత్రం కేంద్ర ప్రభుత్వ సంస్థలైన పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే ఆర్ఈసీ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం సుమారు 2200 కోట్ల రూపాయలు కిస్తీల రూపంలో కట్టాల్సిన పరిస్థితి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇతర ఆర్థిక సంస్థల నుంచి ఎక్కడి నుంచి కూడా అప్పులు పుట్టే పరిస్థితి లేదు. సో ఈ నేపథ్యంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అనుమతించిన వరకు ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వానికి 2000 కోట్ల రూపాయలను ఆర్బీఐ ద్వారా బాండ్లను విక్రయించి సమకూర్చుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తక్షణం చెల్లించాల్సింది 2200 కోట్లకు పైబడే ఉన్నట్టు తెలుస్తా ఉంది. కేంద్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కి సుమారు
11,000 కోట్ల మేర బకాయి పడగా ఈఆర్సీకి వచ్చేసరికి సుమారు మరొక 11,000 కోట్లు ఈఆర్సీకి కూడా బకాయి ఉందని చెప్పేసి తెలుస్తా ఉంది. అయితే వీటిని తక్షణంగా చెల్లించకపోతే డిఫాల్టర్ గాను అదేవిధంగా ఇన్సాల్వెన్సీ కూడా అమలు చేసే దిశగా తమ చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర విద్యుత్ సంస్థలు ఇప్పటికే హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో ఈ గన్నాన్ని గట్టెక్కడానికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. మరోవైపు ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు కూడా నిబంధనలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సక్రమంగా అమలు చేయట్లేదు, మేము ఇచ్చిన అప్పును సద్వినియోగం చేసుకోవటంలో విధించిన నిబంధనలు పాటించిన నేపథ్యంలో ఇకపైన నిధులు ఇవ్వమని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి ఇంకో పక్క ఎక్కడా కూడా అప్పు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గండాన్ని గట్టెక్కడం ఎట్లానో ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఎందుకంటే డిసెంబర్ నెలాఖరు వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అనుమతించిన మేరకు కేవలం 2,150 కోట్లు మాత్రమే అప్పు చేసుకునే పరిస్థితి ఉంది. ఆ అప్పుని కానీ ఇప్పుడు తీసేసుకుంటే వచ్చే నెల జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడుతుంది. సో అంటే ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు కానీ పెన్షన్లు కానీ ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే మాత్రం కేంద్ర విద్యుత్ సంస్థల బకాయిలు ఏదో విధంగా కష్టపడి చెల్లించినప్పటికీ కూడా వచ్చే నెలలో పెను గండం అనేది పొంచి ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉండి. ప్రస్తుతానికైతే మాత్రం కేంద్ర విద్యుత్ సంస్థలు ఏదైతే కేంద్ర విద్యుత్ సంస్థలకు పడిన బకాయిలు ఏ విధంగా చెల్లించాలో అనే దానికి సంబంధించి అధికారులు మల్లకొల్ల పడుతున్నారు. ఏమైనప్పటికీ కూడా ఈ నెల వచ్చే నెల కానీ చూసుకుంటామంటే రాష్ట్రం అప్పుల కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి ఉంది. ఈ గండాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అధిగమిస్తుందనేది పరిశీలకులు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మధుశ్వేత, థ్యాంక్ యూ రమేష్.